శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. అసిరయ్య గారు నమస్తే. ఓకే అసిరయ్య గారు, అసలు మీరు పాడిన ఈ పాట ఎప్పుడు పాడారు, ఎలాగా సినిమా వాళ్ళ దృష్టికి వెళ్ళింది? ఈ టీవీలో వచ్చిన తర్వాత రైలు బండి మరిగాను, రైలు బండి మరిగాను అంటే రైలు బండి పట్టుకొని పాడుకో బళ్ళు మీద పాడాడు పాసాంజ్ విజయమ్మి కోచి విశాఖి పాడుతూ పలాస నుంచి పొందూరు, పొందూరు నుంచి పలాస పాడుతూ రోజుకు 400-500 వచ్చేవి. వస్తూ వస్తూ అలా పాడుతూ పాడుతూ కొన్నాళ్ళు ఏమైనా పెద్ద గడిచిన తర్వాత వచ్చాము సెల్ల అంటే ఎక్కించి ఆ సెల్ల ద్వారా వచ్చాము. ఈ విశాఖపట్నంలో నాగభూషణం ఉన్నాడు మాతా రికార్డ్ ఆఫీసులో నాగభూషణం, అతను తెచ్చి సారంగంధర కథ గంటం పావుసేపు ఎక్కించాడు. ఎక్కించి కొన్ని కామెడీ పాటలు ఆ కొసాన్ని వేసినాము, ఆడ ఫోన్ నెంబర్ అది ఉన్నది. దాన్ని బట్టి దేశ దేశాలు గుజరాత్ బొంబాయి హైదరాబాద్ అన్ని వెళ్ళాయి ఆ పాటలు. అందులో ఫోన్ నెంబర్ పెట్టి రఘు కుంచే గారు నన్ను చూసి పోల్చి అసిరయ్య గారు నువ్వు హైదరాబాద్ రావాలి కొన్ని పాటలు ఎక్కించడం అంతా వెళ్ళాను. విశాఖకి ఎక్కినాను, వాళ్ళే సారించినాను, సారించి కట్టుకున్నారు. ఆ బేగం స్టూడియో తీసుకెళ్ళి మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాదే లెక్కలు తోలి పాడాను. ఏదో ఒకసారి పాడండి. మామిడి పువ్వులు పూసిన నెల, నా మాటకారి రాజు వచ్చిన నెల, నాదే లెక్కలు కొలుచు బేరా పువ్వులు పూసిన నెల, నా బిజమైన రాజు వచ్చిన నెల, నాది అబ్బా నాది చంపలు పిన్నేచు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల, నాది లెక్కలు చిక్కడి పువ్వులు పూసిన నెల, నా సిగ్గైన రాజు వచ్చిన నెల, నాది అబ్బా నాది చంపలు పిన్నేచు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల అని పాడితే వాళ్ళు ఎలా మార్చుకోరంటే హైదరాబాద్లో బావగారు వచ్చే టీవేళ ఇక బంతి పువ్వులు తెచ్చే నీ వేళ నాది అని వాళ్ళు ఎట్టుకున్నారు. దానికైతే మనం వేసినాం కాబట్టి రఘు కుంచె గారు నాకు పిలిపించినారు, అసిరయ్యని ఈ పాట మేము డబ్బింగ్ చేసుకోవచ్చు అసిరయ్య ఈ పాట అని చెప్పి మంచి చెంపతిచ్చినాడు, పేపర్లు వేసినాడు, టీవీలకి ఇచ్చినాడు, మంచి బాగా నాకు గౌరవం చూసి 10 పది ఇచ్చినాడు. మళ్ళీ మన 2000 వేసినాడు, అలాగే దేశాలు వేసిన చెప్తారు నుంచి కాదు బౌలి మీద ఏడలేగా ఏడు తెంతున్నాను ఈ పాటలు బాగున్నాయని ఆమోదించి అలా బతుకుతున్నాను. అంటే రఘు కుంచె గారు మీ పాట గురించి తెలిసి మిమ్మల్ని స్టూడియోకి రప్పించారన్నారు కదా, అంతకుముందు పాడిన పాటలు ఏవైనా ఇలా మిమ్మల్ని గుర్తించారా, ఇంకేమైనా పాటలు పాడారా, లేకపోతే ఇదే మొదటి పాట? పాట పాడాను. ఏం పాట? బింది మీద బింది పెట్టు అయినా రాజా, బింది మీద బింది పెట్టు అయినా భీముడు పడ్డం రేపు కల్లి, ఆ భీముడు పడ్డం రాజు చిన్నవాడు మిగిలి కొట్టి బిందెత్తినాడు, కడ మీద కడవ పెట్టు అయినా రాజా, కడ మీద కడవ పెట్టు అయినా రాజు కాకినాడ రేపు కల్లి, ఆ కాకినాడ కలగటేరు చిన్నవాడు పన్ను కొట్టి కడవెత్తినాడు, రైటు రైటు ముంత మీద ముంత పెట్టు నా రాజా, ముంత మీద ముంత పెట్టి రాజా మునులు పాడినాము రేపు గల్లి, ఆ మునులు పాడినాము రాజు చిన్నవాడు ముద్దు పెట్టి ముందెత్తినాడు అని పాడి 2-3 పాటలు నేను ఇచ్చినవి, 2 పాటలు సినిమాలో ఉన్నాయి. అక్కడి నుంచి అలా దేవుడు ఎలా చేయనంటే కొన్ని పేర్లకు వచ్చినాము అంతే, మనం అంతకుమించి ఇక్కడ ఇట్లేదు. ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి ఇక్కడ చేశాను, కొన్ని బిఎడ్ చదివించినాను, చదివాడు ఉద్యోగం చదివాను లేదు కానీ రంగం దీంతో జీవనోపాధి గడుపుతూ అలా కాలు వెళ్తాను తల్లి. మీరు ఏదైనా పని చేస్తారా లేకపోతే ఈ పాటల మీద? నార్త్ ఎత్కి వెళ్తాను, దమ్ములేవుడు నార్త్ ఎత్కి వెళ్తాను, పాక గట్టు ఎత్కి వెళ్తాను, మళ్ళీ లేపగానే ఎదుటుకుంటాను. ఎదుటుకున్న కూలి అటు వెళ్ళిన 400-300 కూలి కష్టపడతాను. నాకు దేవుడు రాసి పెట్టాడు కొడుకు ఉద్యోగం లేదు, నా జీవితం ఇలా గడిచిపోవడమే ఇంకేటి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి జమకులు పాట? నాకు 30 పట్టింది బండి మీద, 15 కాలం వెళ్ళిపుచ్చినాను. ఊర్లో అంటే 13 యాసం కట్టుకుని ముక్కు నత్తెట్టుకుని కాలు మీద చీర కట్టుకుని నిరూపరేగలో మంగ కాలేజీ కాంత గతి మంగోళ్ళ కాకినాడే కాలేజీ నా తల్లూరు మంగమ్మ, ఆవిడ జాయిన్లే అయ్యోళ్ళు నా తల్లూరు మంగమ్మ, మంగ నిన్ను చూడక మనసే మంగ అని పాడి జనాలు ఒప్పించి జమ్మ తీసి అలా చాలపడి పాడి బాగా ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితం టీవీలో వచ్చినా పోయింది, ఇప్పుడు మాకు కొంచెం పేర్లకు వచ్చినాం, డబ్బు ధర రాకపోయిన గౌరవం ఉన్నాం పెద్ద మంది దగ్గర, గౌరవం చాలు మోసుకెళ్ళిపోతుంది. 30 అంటే మామూలు విషయం కాదు, అంటే మీరు అప్పట్లో గ్రామాల్లో పాడుకునేవారు, ఇప్పుడు సినిమా స్థాయికి ఈ బుడ్డిని పుట్టించి పాడేవారు. నా 30 పాటే 10 పాటు రైతు దగ్గర కంబడతాను. ఈ పదాలు ఎలాగా కూర్చుతారు ఈ పాటలు? నాకు కథలే మంచి కథలే ఇవి, అంటే ఇవి బుర్ర పెట్టిన చదువు సాము లేదు, అసలు చదువుకోలేదు. వచ్చిందిరా బెదరు వచ్చిందిరా, వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చిందిరా, రంగంలోనే రంపనన్నది ఆ రాయిపూరిటే జిల్లా రాజుకో
రామభద్రపురములో రౌడీని అన్నది రాజమండ్రి జైల్లో రాత్రిరల్ల ఉన్నది. వచ్చిందిరా వచ్చిందిరా వచ్చి మన చెంతలోన చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. దాని అడ్రస్ తెలుసుకుంటే మద్రాసురా విజయవాడలో దాని చోకు చూడరా రైట్. అడ్రస్ తెలుసుకుంటే మద్రాసురా విజయవాడలో దాని చోకు చూడరా. పిఠాపురం చిన్నదాని పటాజించి కొడుతుంటే వెనక ముందు లేకన్నా అనక పెళ్లి చేరింది వచ్చిందిరా బెదరు వచ్చిందిరా వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. అబ్బో ఎన్టీ రామారావుతో జంటదారిరా నాగేశ్వరరావుతో నాచిబడింది. అలాగే ఎన్టీ రామారావుతో జంటదారిరా నాగేశ్వరరావుతో నాచిబడింది. కృష్ణ శోభన బాబు చిరంజీవులు మొదలుకొట్టి రాజబాబుతో టక్క రోజల్లా తిరిగింది వచ్చిందిరా బెదరు వచ్చిందిరా వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరా వచ్చింది. జోరు జోరు నడకల్లో జై ప్రదారా తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. జోరు జోరు నడకల్లో జై ప్రదారా తన జారు జారు పైటిల్లో విజయ నిర్మల. వాణిశ్రీ మంజులకి వరచగత్తిరన్నది వాణిశ్రీ మంజులకి వరచగత్తిరన్నది. జ్యోతుల చూచెలుల్లని జోరు జోరు గెల్లింది జిల్లాయిలే జిల్లాయిలే వచ్చి మన చెంతలో చేరిందిరా తమ్ముడు వచ్చిందిరే. చాలా గ్రేట్. అసలు 30 ఏళ్ల నుంచి మీరు ఎలా పాటలు పాడుతూనే ఉన్నారంటే నేను ఏదైనా మాట్లాడుతున్నా కూడా ఆన్సర్ పాట రూపంలోనే ఇస్తున్నారు. ఎస్ పలాస సినిమాలో ఈ రఘు కుంచె గారు మిమ్మల్ని కలిసిన తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా కొత్త సినిమాకి మాకు ఇలాంటి పాట కావాలని అడిగారా మిమ్మల్ని? షూటింగ్ వస్తామన్నారు ఈ మధ్య శ్రీకాకుళం వస్తే ఉంటాం అన్నారు. రఘు గారే వకీలి సినిమా ఏదో పవన్ తీస్తున్నాడు వకీల్ సాబ్ నువ్వు రావాలి ఐశ్వర్య బిట్టు బిట్లు మధ్య మీద అంతలో అన్నాడు. సినిమాకి కావాలి అని చెప్పారా? చెప్పారు. అంతలో వచ్చింది అది ఆగినాం. ఫోన్ చాలా మంది చేస్తున్నారు సినిమాకి రమ్మని చాలా మంది రావాలి కొన్ని రావాలి అంటారు. మా ఇంటికి పొద్దుంటికి ఇంచుమించు ఒక 2-4 ఫోన్లు వస్తాయి అబ్బాయికి. నాకు చాలా లేదు కానీ ఒకరిద్దరు ఫోన్ ఉంది. నాన్న పలానా జిల్లా నుంచి పలానా రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి కూడా వచ్చింది మొన్న ఫోను. సారంగంధర చరిత్ర ఉంది నాకు నారాయణ అని ఒక కథ ఎక్కించిన నాగభూషణ మాత స్టూడియో ప్రైవేట్ స్టూడియోలో యూట్యూబ్లో వస్తుంది. 1 గంట 10 నిమిషాల కథ చాలా బాగుంటుంది ఆ కథ. అది దాన్ని పట్టుకొని నన్ను ప్రతి ఒళ్ళు ఈ ఫోన్ దండించే దేశం వల్ల పేరు అయింది. 15 లక్షలు 20 లక్షల చెలల్లో కథ ఉంది. రాజమహేంద్ర పట్టణమును పరిపాలించిన రాజే రాజ నరేంద్రుడు నరేంద్ర గర్భమును పుత్ర సంతానం లేదు తన భార్య పేరు రత్నంగా దేవి. అట్లాంటి వాళ్ళకి పుత్ర సంతానం లేకుండా తపస్సులు చేసుకొని పూజలు చేసుకొని ఎన్నో దాన ధనములు సేవించినారు. అలాంటి వాళ్ళు నవమాసం ఉన్నాడు రత్నంగా దేవి గర్భమైన చక్కని పుత్రుడు జన్మించబడ్డాడు. అతని పేరు భూలోకజనుడు బుద్ధిమంతుడు శోక కన్నులు వాడు చక్కని అటుమైన సారంగతనుడు అని ఇలా చెప్తే ఆ కథ మొత్తం ఆ కొడుకు పెళ్లి చేసినట్టు ఆ సారంగంధర కాల్ చేసి ఖండించినట్టు అడిగి తీసుకున్నట్టు తండ్రి అవన్నీ కథ ఉంది ఆ కథ కథల రూపంలో కూడా చెప్తా ఉంటాం. మరి కుంచే గారు అడిగారు కదా రఘు కుంచే గారు అడిగారని చెప్తున్నారు కదా వకీల్ సాబ్ సినిమాలో గురించి అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటేనే చాలా అదృష్టంగా ఫ్యాన్స్ పవన్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. సార్ వస్తాను సార్ అన్నాను. మరి బిజీలు ఉన్నాడు ఫోన్ చేయలేదు. ఒకసారి చేతిని చేస్తాను ఆశ్చర్య నువ్వు గాబరి పడకు అన్నాడు. అంతే అడగగానే ఏం చెప్పారు మీరు? సార్ మీరు ఎప్పుడు మీరు ఓకే అని చెబుతానో ఏంటంది ఎప్పటి నుంచి మా నాన్నగారి పేరు వచ్చింది పంపిస్తాను మా అబ్బాయి అన్నం నేను అన్న జరిగింది బాగా ఉన్నాయి ఇప్పుడు మరి ఇంకే అంటే ట్యూన్ గట్ట ఇలా ఉండాలి ఇలా పాట కావాలి అని ఏమైనా అడిగారా? అడిగారు బిట్టు బిట్లు పాడాలి వస్తాను పాడుతాను సార్ అన్న. మరి తగినట్టుంది మా మందులు పుట్టినాయి కదా రాత్రి పోతున్నాను. ఇంకో సినిమా రిలీజ్ అయిపోయింది మీ పాట పెద్ద పాటలు కాకపోయినా బిట్టు బిట్లకైనా పెడుతున్నాం వెళ్దాం ఆ గౌరవం ఉంది.